Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ బీజేపీలో ప్రకంపనలు. ఆ చీకటి డీల్లోని నేత ఎవరు? ఏపీలో జరిగిన ఒక చీకటి ఒప్పందం తాలూకా అంశాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ బయటపెట్టింది. సంచలనంగా మారిన ఈ ఇష్యూలో కర్త, కర్మ, క్రియ అన్నీ ఏపీ బీజేపీకి చెందిన నేత కావడం షాకింగ్గా మారింది. అవినీతి మచ్చ లేకుండా, కుంభకోణాల కంపు లేకుండా సాగే బీజేపీ నేతలకు భిన్నంగా ఏపీ బీజేపీ నేత చేసిన గలీజు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు రాయలసీమలో నడిచే ఒక ప్రముఖ ఆశ్రమం చేసిన 400 కోట్ల ఆర్థిక అవకతవకల నుంచి బయటపడేసేందుకు సాయం చేసి అందుకు ప్రతిఫలంగా 30 కోట్లు తీసుకున్నట్లుగా సదరు మీడియా సంస్థ ఆరోపించింది. సీమలోని ఒక ఆశ్రమంలో అక్రమ సొమ్ము భారీగా ఉంది. దాని విలువ ఏకంగా 400 కోట్లు. దీని గురించి సమాచారం సేకరించిన ఈడీ, ఐటీ విభాగాలు అది నిజమేనని తేల్చాయి. కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టాయి. దీంతో ఆశ్రమ నిర్వాహకులు దీని నుంచి బయటపడేందుకు ఎలా అని ఆలోచిస్తున్న వేళ సీమకు చెందిన ఒక బీజేపీ నేత ఇష్యూను సెటిల్ చేస్తానని రంగంలోకి దిగాడు. ఒకప్పుడు పార్టీ ఎమ్మెల్యే ఆఫీసులో పనిచేసిన ఆ వ్యక్తికి మాటలు చెప్పడంతో పాటు అధికారంలో ఉన్న నేతల్ని బుట్టలో వేసుకుని కోట్లు గడించారన్న పేరుంది. గత ప్రభుత్వంలో తన సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రితో భారీ లావాదేవీలు చేశారన్న ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు కూడా తన సామాజిక వర్గానికి చెందిన క్యాబినెట్ ర్యాంకు నేతతో బెంగళూరులో భారీగా పైరవీలు చేస్తారన్న మాట ఉంది. తనకు క్యాబినెట్ మంత్రి హోదా పదవి ఉందని తాను చెబితే ఢిల్లీ నుంచి సదరు కేసు దర్యాప్తు అధికారులే ఇక్కడికి వస్తారని చెప్పాడు. దీంతో ఆ నాయకుడి మాటకు ఓకే చెప్పిన ఆశ్రమ పెద్ద మనిషి 30 కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. కేంద్ర విచారణ సంస్థలు తమ మీద వేసిన కన్నును మూసుకునేలా చేయాలన్నది ఒప్పంద సారాంశం. డీల్లో భాగంగా రాయలసీమ నేతకు 3 కోట్లు, వేరే రాష్ట్రం నుంచి తిరుపతిలో మకాం వేసి ఢిల్లీ నుంచి కేంద్ర సంస్థల అధికారిని రప్పించిన మరో నేతకు 7 కోట్లు ఇచ్చారు. మిగిలిన 20 కోట్లు ఢిల్లీ నుంచి ఇచ్చిన కేంద్ర సంస్థ అధికారికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలా చేతులు మారిన 30 కోట్లకు చెందిన వివరాలని కేంద్రం సేకరించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర నిఘా సంస్థల వరకు వెళ్లడం కేంద్రంలోనే పెద్ద తలకాయలకు సమాచారాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా అవినీతి విషయంలో ప్రధాని మోదీ కఠినంగా ఉంటారన్న పేరుంది. మరి ఈ డీల్ వెనుకున్న నేతల విషయంలో పార్టీ, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరో 4 రోజుల్లో కేంద్ర మంత్రి అమిత్ షాకు తిరుపతి పర్యటన ఉండడంతో ఆయన వచ్చి వెళ్లిన తరువాత ఇరువురు నేతల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.